హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం జొంట స్వరములు అనే పాఠం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇవి మనకు లెసన్స్లో రెండవ పాఠం. మొదటిది స్వరలి స్వరాలు, మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాము. రెండోది జొంట స్వరములు. ఈ జొంట స్వరముల్లో 8 పాఠాలు ఉంటాయి మొత్తం. జొంట స్వరములు అనగా రెండేసి స్వరములు కలిసి ఉండే పాఠాలని జొంట స్వరములు అంటారు. ఎగ్జాంపుల్, సస్స, రీరి, ఘాగ్గ, మామ, పాప, దాద, నీని, సస్స, అలాగా ప్రతి అక్షరము రెండేసి కలిసి ఉంటాయి, అందుకనే జొంట స్వరములు అని పిలుస్తారు. ఈ జొంట స్వరములు ఒక స్వరమునికి మనం ఎంత విలువనిస్తున్నామో రెండు స్వరమును కూడా అంతే విలువనివ్వాలి. ఒక స్వరమును ఎలా పలుకుతున్నామో రెండో స్వరాన్ని కూడా అలాగనే పలకాలి. అప్పుడు మనకు చేస్తున్నటువంటి లెసన్స్ మనకు ఈజీగా ఉంటుంది. ఈ లెసన్స్ మనం ప్రాక్టీస్ చేసే ముందు మీకు ఆల్రెడీ PDF పంపిస్తున్నాము. ఒకవేళ మీరు కొత్తగా ఈ వీడియోని చూస్తూ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. మీ పేరు, మీ ఊరు మెసేజ్ పెట్టండి, మీకు కంపల్సరిగా మేము పంపిస్తాము. లెసన్స్లో ప్రతి 8 పాఠాలు ఉంటాయి. ఈ లెసన్స్లో మొదటి పాఠం మనం చూసి ఒక 4-5 సార్లు చూసి చదువుకుని మనకు నోటెడ్ అయిపోయిన తర్వాత ఆ నోటెడ్ అయినటువంటి అక్షరాలను మనం కీబోర్డ్ మీద ప్లే చేయాలి. కీబోర్డ్ మీద ప్లే చేసే పద్ధతి కూడా సరళ స్వరాలు ఎలామైతే మనం ఫింగరింగ్ క్రమాన్ని పాటించామో అదేవిధంగా ఈ జొంట స్వరాల్లో కూడా ఫింగరింగ్ పద్ధతిని మీరు పాటించాలి. ఆ ఫింగర్స్ ఎలా ప్లే చేయాలో కూడా నేను PDFలో మీకు పంపిస్తున్నాను. మీరు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది, మీకు చూస్తున్నారు కదా. మీరు అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ జొంట స్వరములు మనం నటభైరవీ రాగంలో చేస్తున్నాము. ఎందుకంటే నటభైరవీ రాగం చాలా చాలా ఇంపార్టెంట్ రాగము. దీంట్లో కనీసం చాలా సాంగ్స్, వందలు క్రిస్టియన్ సాంగ్స్, వేల సాంగ్స్ ఉంటాయి. బహుశా సాంగ్స్ ఇంచుమించుగా ఒక 70-80 సాంగ్స్ దాకా ఉన్నాయి. కనుక ఇది చాలా ఇంపార్టెంట్ రాగం. తోడి రాగానికి రీ నోట్ మార్చి ప్లే చేస్తే నటభైరవి రాగం అవుతుంది. తోడి రాగానికి రీ 1 కదా తోడి రాగం, రీ 1 తీసి రీ 2 ప్లే చేసామనుకోండి నటభైరవి రాగం అయిపోతుంది. చాలా ఈజీ. ఈ రాగంలో మనం జొంట స్వరములు ప్రాక్టీస్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వేరే లెసన్స్లో వేరే వేరే రాగాలతో కూడా మనం పరిచయం చేసుకుంటాం. ఈ లెసన్స్ కంప్లీట్ అయ్యేటప్పటికీ రాగాలు కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ఇంకా కార్డ్స్, ఫ్యామిలీ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇంట్రోడింగ్స్ అవన్నీ కూడా మనం 1x1 నేర్చుకుంటాం ఫ్రెండ్స్. మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక మీదట మనం వీక్లీ 1 కాదు మంత్లీ 1 లెసన్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి లెసన్స్ బాగా ఇవి అయిపోయినాయి కనుక 1 చేయటం చాలా కష్టం. మొదటి పాఠం ఎలా ఉంటుందంటే సస్స, రీరి, ఘాగ్గ, మామ, పాప, దాద, నీని, సస్స. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా సస్స, నీని, దాద, పాప, మామ, ఘాగ్గ, రీరి, సస్స అలా ఉంటుంది. 2 అక్షరాలు కలిపి ప్లే చేయాలి. మనము ఫింగరింగ్ మొదటి పాఠంలో 1 2 3 4 1 2 3 4 మరలా 4 3 2 1 వచ్చేటప్పుడు 4 3 2 1 4 3 2 1 అలాగ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సస్స, రీరి, ఘాగ్గ, మామ, పాప, దాద, నీని, సస్స, సస్స, నీని, దాద, పాప, మామ, ఘాగ్గ,
రీ రీ సస అంతే, జస్ట్ ప్లెయిన్గా ప్లే చేయటమే, సస్టన్ లేదు, స అట్లా కాకోకుండా సస రీ రీ ఘ మమ్మ పాప ధ నీని సస నీని ధ పాప మమ్మ ఘ రీ రీ సస. రెండో పాఠం ఎలా ఉంటుందంటే 1 2 3 4 ఫోర్ ఫింగర్స్నే మనం ఈ లెసన్కి ఉపయోగించుకుంటాం. ఎట్లా అంటే సస రీ రీ గ గ మమ్మ రీ రీ గ గ మమ్మ పాప, ఈ ఫోర్ ఫింగర్స్ని జస్ట్ ఒక ఫింగర్ జరిపి మనం ప్లే చేసుకుంటాం. ఫస్ట్ కీ మీద ప్లే చేస్తాను కదా, రెండు మరలా జస్ట్ ఒక నోట్ జరిపి సేమ్ అవే ఫోర్ ఫింగర్స్, మరలా ఇక్కడ పైకి వెళ్ళాం కాబట్టి జస్ట్ ఫింగరింగ్ మారిది, మరలా కిందకు వచ్చిన తర్వాత మరలా సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. ఒక్కొక్క నోట్ జరిపి ప్లే చేసుకుంటాం, వచ్చేటప్పుడు కూడా అట్లాగే ప్లే చేసుకుంటాం. చూడండి నేను ప్లే చేస్తున్నాను రెండవ పాఠం. సస రీ రీ గ గ మమ్మ రీ రీ గ గ మమ్మ పాప ఘ ఘ మమ్మ పాప దద మమ్మ పాప దద నిని పాప దద నిని సస, వచ్చేటప్పుడు సస నిని ధద పాప నిని ధద పాప మమ్మ ధద పాప మమ్మ ఘ ఘ పాప మమ్మ ఘ ఘ రీ రీ మమ్మ ఘ ఘ రీ రీ సస అంతే. రెండో పాఠం. మూడో పాఠం ఎలా ఉండిద్దంటే సస రీ రీ గ గ రీ రీ సస రీ రీ మళ్ళీ బ్యాక్ గ గ రీ రీ అంటే 1 2 3 2 అట్లా వస్తుంది. 1 2 3 2 ఫింగర్స్ సస రీ రీ గ గ రీ రీ మళ్ళా సస రీ రీ గ గ మమ్మ అట్లా వచ్చేసింది. సస రీ రీ గ గ రీ రీ సస రీ రీ గ గ మమ్మ మళ్ళా సేమ్ మళ్ళా ఒక నోటు అప్కెళ్ళి ప్లే చేసుకోవాలి. రీ రీ గ గ మమ్మ గ గ రీ రీ గ గ మమ్మ పాప పైన మనకి సాధ్యంత వరకు ఫస్ట్ ఫింగర్ ప్లే చేయకూడదు, సెకండ్ ఫింగర్తో స్టార్ట్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఫింగరింగ్ ఫ్రీగా ఉంటుంది. కాబట్టి పైకి బ్లాక్ వచ్చింది కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నా, ఈ ఫింగర్ ప్లే చేసేది ఇక్కడ ప్లే చేసి ఫస్ట్ ఫింగర్ ప్లేస్ సెకండ్ ఫింగర్ ప్లే చేసుకోవాలి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ టైం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పైకి బ్లాక్స్ మీద ప్లే చేసినప్పుడు ఫస్ట్ ఫింగర్ ప్లే చేయకోకుండా ఫస్ట్ ఫింగర్ సెకండ్ ఫింగర్తో తీసుకుని సెకండ్ ఫింగర్ ప్లేస్లో ఫస్ట్ ఫింగర్ ప్లే చేసుకోవచ్చు, అప్పుడు మనకి ఫింగరింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే చూడండి. గ గ మమ్మ పాప మమ్మ గ గ మమ్మ పాప దద మమ్మ పాప దద పాప మమ్మ పాప దద నిని పాప దద నిని ధద పాప దద నిని సస సస నిని ధద నిని సస నిని ధద పాప నిని ధద పాప దద నిని ధద పాప మమ్మ ధద పాప మమ్మ పాప ధద పాప మమ్మ ఘ ఘ పాప మమ్మ ఘ ఘ మమ్మ పాప మమ్మ ఘ ఘ రీ రీ మమ్మ ఘ ఘ రీ రీ గ గ మమ్మ ఘ ఘ రీ రీ సస అలాగా. ఓకే ఫ్రెండ్స్, నాలుగో పాఠం కూడా మనం నేర్చుకుందాము. నాలుగో పాఠం ఎలా ఉంటుందంటే సస రీ రీ గ అంటే సస రీ రీ గ సింగిల్తో ఎండ్ అయిపోతుంది. సస రీ రీ గ సరిగా సస రీ రీ గ సరిగా అట్లా. ఓకేనా? సస రీ రీ గ గ మమ్మ ఫింగర్స్ 1 2 3 4 సేమ్ అట్లాగే వస్తుంది. మీకు పీడిఎఫ్లో స్క్రీన్స్లో కనిపిస్తుంది కదా, చూడండి చూడండి. సస రీ రీ గ సరిగా సస రీ రీ గ గ మమ్మ రీ రీ గ గ మ రీ గ మ రీ రీ గ గ మమ్మ పాప
వచ్చేటప్పుడు ఐదో పాట కూడా నేర్చుకుందాం. ఈ ఐదో పాట ఎలా ఉంటుందంటే ససారి ససారి సారి ససారి రీ గగ్గ మమ్మ ఇలా ఉంటుంది. మరలా ఒక నోటు జరిపి ఫోర్ ఫింగర్స్తోనే రీ రీగ రీ రీగ రీగ రీ రీ గగ్గ మమ్మ పాప గగ్గమ గగ్గమ గమ గగ్గ మమ్మ పాప దద మమ్మ ప మమ్మ ప మప్ప మమ్మ పాప దని పప్పద పప్పద పద పప్ప దని ససం వచ్చేటప్పుడు ససని ససని సని ససని నిధ ద పప్ప నిధ ని ద నిధ ని ధ ద పప్ప మమ్మ ధద ప దద ప ద ప ధద పప్ప మమ్మ గగ పప్ప మ పప్ప మ ప మ పాప మమ్మ గగరీరి మమ్మ గ మమ్మ గ మఘ మమ్మ గగరీరి సస. ఆరో పాఠం కూడా నేర్చుకుందాం. ఆరో పాఠం ఎలా ఉంటుందంటే సస సరీరి రి గగ్గ ససరీరి గగ్గ మమ్మ త్రీ నోట్స్ సస స రీరీరి గగ్గ సస సరీరి రి గగ్గ ససరీరి గగ్గ మమ్మ రి 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 గగ్గ గ మమ్మ రి రి గగ్గ మమ్మ పప్ప గగ్గ గ మమ్మ పప్ప గగ్గ మమ్మ పప్ప దద మమ్మ పప్ప ప దద మమ్మ పప్ప దద నిని పప్ప ప దద దనిని పప్ప దద నిని సస వచ్చేటప్పుడు సస స ని 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 దద సస ని ని దద పప్ప ని 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 ధ ద ద ప ప ని ని ధ ద ప ప మ మ ధ ద ద ప ప ప మ మ ధ ద ప ప మ మ గ గ ప ప ప మ మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ మ గ గ గ రి రి మ మ గ గ రి రి స స. ఏడో పాట కూడా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ పాఠం ఎలా ఉంటుందంటే మనము మూడో పాఠంలో ససరీరి గగరీరి ప్లే చేసాం కదా, ఇప్పుడు అదే లెసన్ రిటర్న్లో వచ్చింది అనమాట. మా దగ్గర స్టార్ట్ అవుతుంది ఏడో లెసన్ ఏడో పాఠం. ఎలా అంటే మమ్మ మమ్మ గగరీరి గగ్గ ససరీరి గగ్గ మమ్మ పాప మమ్మ గగ్గ మమ్మ రీరి గగ్గ మమ్మ పాప ధద పాప మమ్మ పాప గగ్గ మమ్మ పాప ధద నిని ధద పాప ధద మమ్మ పాప ధద నిని సస నిని ధద నిని పాప ధద నిని సస వచ్చేటప్పుడు పా దగ్గర స్టార్ట్ అవుతుంది ధద నిని ధద సస నిని ధద పాప మమ్మ పప్ప దద్ధ పప్ప నిని ధద్ధ పప్ప మమ్మ గగ్గ మమ్మ పప్ప మమ్మ ధద్ధ పప్ప మమ్మ గగ్గ రీరి గగ్గ మమ్మ గగ్గ పప్ప మమ్మ గగ్గ రీరి సస రీరి గగ్గ రీరి మమ్మ గగ్గ రీరి సస. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ లెసన్ ఎనిమిదో పాఠం. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, అయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ ద్వారా మన ఫింగర్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, గమనించి బాగా ప్లే చేయండి. ఈ లెసన్ ఎలా ఉంటుందంటే జంపింగ్ అన్నమాట. సస రీరి సస గగ సస మమ్మ
సస్తా ప్లే చేస్తావా, రీ రీ ప్లే చేస్తాం, సస్తా ప్లే చేసి గాగ్గా ప్లే చేస్తాం, సస్తా ప్లే చేసి మా అమ్మ గాగ్గా రీ రీ అట్లా వచ్చి సరిగా అలా వస్తుంది. ఓకేనా? మీకు పీడిఎఫ్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సరి సస గగ సస మమ్మ గగ రీ రీ సరి రీ గ సరి గ సరి రీ గగ మమ్మ రీ రీ గగ రీ రీ మమ్మ రీ రీ పాప మమ్మ గగ రీ రీ గగ మ రీ గ మ రీ రీ గగ మమ్మ పాప గగ మమ్మ గగ పాప గగ దద పాప మమ్మ గగ మమ్మ ప ఘ మ ప గగ మమ్మ పాప దద మమ్మ పాప మమ్మ దద మమ్మ నిని దద పాప మమ్మ పాప ధ మప ధ మమ్మ పాప దద నిని పాప దద పాప నిని పాప సస నిని దద పాప దద ని పద ని పాప దద నిని సస సస నిని సస దద సస పాప దద నిని సస నిని ధ స నిధ సస నిని దద పాప నిని దద నిని పాప నిని మమ్మ పాప దద నిని దద ప నిధ ప నిని దద పాప మమ్మ దద పాప దద మమ్మ దద గగ మమ్మ పాప దద పాప మ దప మ దద పాప మమ్మ గగ పాప మమ్మ పాప గగ పాప రీ రీ గగ మమ్మ పాప మమ్మ ఘ పమ్మ ఘ పాప మమ్మ గగ రీ రీ మమ్మ గగ మమ్మ రీ రీ మమ్మ సస రీ రీ గగ మమ్మ గగ రీ మఘ రీ మమ్మ గగ రీ రీ సస. ఓకే ఫ్రెండ్స్, నేను రిధమ్ మీద ప్లే చేస్తున్నాను, గమనించండి. ఫస్ట్ పాఠం సస రీ రీ గగ మమ్మ పాప దద నిని సస సస నిని దద పాప మమ్మ గగ రీ రీ సస. రెండో పాఠం సస రీ రీ గగ మమ్మ రీ రీ గగ మమ్మ పాప గగ మమ్మ పాప దద మమ్మ పాప దద నిని పాప దద నిని సస సస నిని దద పాప నిని దద పాప మమ్మ దద పాప మమ్మ గగ పాప మమ్మ గగ రీ రీ మమ్మ గగ రీ రీ సస. మూడో పాఠం సస రీ రీ గగ రీ రీ సస రీ రీ గగ మమ్మ రీ రీ గగ మమ్మ గగ రీ రీ గగ మమ్మ పాప గగ మమ్మ పాప మమ్మ గగ మమ్మ పాప దద మమ్మ పాప దద పాప మమ్మ పాప దద నిని పాప దద నిని దద పాప దద నిని సస సస నిని దద నిని సస నిని దద పాప నిని దద పాప దద నిని దద పాప మమ్మ దద పాప మమ్మ పాప దద పాప మమ్మ గగ పాప మమ్మ గగ మమ్మ పాప మమ్మ గగ రీ రీ మమ్మ గగ రీ రీ గగ మమ్మ గగ రీ రీ సస. నాలుగో పాఠం సస రీ రీ గ సరీ గ సస రీ రీ గగ మమ్మ రీ రీ గగ మ రీ గ మ రీ రీ గగ మమ్మ పాప గగ మమ్మ ప గ మ ప గగ మమ్మ పాప దద మమ్మ పాప ద మ ప ద మమ్మ పాప దద నిని పాప దద ని ప ద ని పాప దద నిని సస సస నిని ధ స నిధ సస నిని దద పాప నిని దద ప నిధ ప నిని దద పాప మమ్మ
ద ప ప మ ద ప మ ద ద ప ప మ మ ఘ గ ప ప మ మ ఘ ప మ గ ప ప మ మ ఘ గ రి రి మ మ ఘ గ రి మ ఘ రి మ మ ఘ గ రి రి స స. ఐదో పాఠం. ససరి ససరి సరి ససరి రి గ గ మ మ రి రి గ రి రి గ రి గ రి రి గ గ మ మ ప ప గ గ మ గ గ మ గ మ గ గ మ మ ప ప ద ద మ మ ప మ మ ప మ ప మ మ ప ప ద ధ ని ని ప ప ద ప ప ద ప ద ప ప ధ ధ ని ని స స ససని ససని సని ససని నిద ద ప ప నిద 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 ద ప ప మ మ ద ద ప ద ద ప ద ప ద ద ప ప మ మ ఘ ఘ ప ప మ ప ప మ ప మ ప ప మ మ ఘ గ రి రి మ మ ఘ మ మ ఘ మ ఘ మ మ ఘ గ రి రి స స. ఆరవ లెసన్. స స స రి 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 గ గ స స రి రి గ గ మ మ రి 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 గ గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ గ మ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ మ ప ప ప ద ద మ మ ప ప ధ ధ ని ని ప ప ధ ద ధ ధ ని ని ప ప ద ధ ని ని స స స స స ని 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 ద ద స స ని ని ద ద ప ప ని 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 ద ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ద ప ప ప మ మ ద ద ప ప మ మ ఘ గ ప ప ప మ మ మ ఘ గ ప ప మ మ ఘ గ రి రి మ మ మ ఘ గ గ రి రి మ మ ఘ గ రి రి స స. ఏడో లెస్. మ మ ఘ గ రి రి గ గ స స రి రి గ గ మ మ ప ప మ మ ఘ గ మ మ రి రి గ గ మ మ ప ప ద ధ ప ప మ మ ప ప ఘ ఘ మ మ ప ప ద ద ని ని ద ద ప ప ద ద మ మ ప ప ద ద ని ని స స ని ని ద ద ని ని ప ప ద ద ని ని స స ప ప ద ధ ని ని ధ ద స స ని ని ద ద ప ప మ మ ప ప ద ధ ప ప ని ని ధ ద ప ప మ మ గ ఘ మ మ ప ప మ మ ద ధ ప ప మ మ ఘ గ రి రి గ ఘ మ మ ఘ గ ప ప మ మ ఘ గ రి రి స స రి రి గ గ రి రి మ మ ఘ గ రి రి స స. ఎనిమిదో లెసన్. స స రి రి స స గ గ స స మ మ గ గ రి రి స స రి రి గ స రి గ స స రి రి గ ఘ మ మ రి రి గ ఘ రి రి మ మ రి రి ప ప మ మ ఘ గ రి రి గ ఘ మ రి గ మ రి రి గ ఘ మ మ ప ప గ ఘ మ మ ఘ గ ప ప ఘ ఘ ద ద ప ప మ మ గ ఘ మ మ ప ఘ మ ప గ ఘ మ మ ప ప ద ద మ మ ప ప మ మ ధ ధ మ మ ని ని ద ద ప ప మ మ ప ప ధ మ ప ద మ మ ప ప ద ధ ని ని ప ప ద ధ ప ప ని ని ప ప స స ని ని ద ద ప ప ధ ధ ని ప ప ప ధ ధ ని ప ద ని ప ప ధ ధ ని ని స స స స ని ని స స ధ ద స స ప ప ద ధ ని ని స స ని ని ద స ని ద స స ని ని ధ ద ప ప ని ని ధ ద ని ని ప ప ని ని మ మ ప ప ధ ద ని ని ధ ద ప ని ద ప ని ని ధ ద ప ప మ మ ద ద ప ప ద ద మ మ ద ద గ గ మ మ ప ప ద
దాదా పాప మహ దాప మహ దాదా పాప మమ్మ ఘగ్గ పాప మమ్మ పాప ఘగ్గ పాప రీ రీ గగ్గ మమ్మ పాప మమ్మ ఘ ప మగ పాప మమ్మ ఘగ్గ రీ రీ మమ్మ ఘగ్గ మమ్మ రీ రీ మమ్మ సస రీ రీ గగ్గ మమ్మ గగ్గరి మగరి మమ్మ గగ్గరి రీ సస. ఓకే ఫ్రెండ్స్, ఈ జంట స్వరములు లెసన్స్ అన్నీ కూడా రిధమ్ మీద 160-180 వరకు ప్రాక్టీస్ చేస్తే ఫింగర్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, స్వరజ్ఞానం కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మరొక లెసన్తో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక మీదట మనం వీక్లీ వన్ టైం కాదు మంత్లీ వన్ టైం లెసన్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి లెసన్స్ బాగా ఇవి అయిపోయినాయి కనుక వన్ వీక్లో చేయటం చాలా కష్టం. కనుక నేర్చుకున్నాం అనుకోండి అన్ని స్కిల్స్లో మనం ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా ఇదే లెసన్స్ వేరే వేరే రాగాల్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. కనుక గమనించి మీరు అర్థం చేసుకుని సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుచున్నాం ఫ్రెండ్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ.